హైదరాబాద్ పట్టణ ప్రజలకు రైల్వే జంక్షన్ వరం అనుకోవాలో, శాపం అనుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడి నుండి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే మార్గం ఉందని అనుకుంటే ఆ రైలు పట్టాలు వికారాబాద్ చుట్టూ ఉండి నిత్య నరకాన్ని పట్టణ ప్రజలకు చూపిస్తున్నాయి. వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లే మార్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న రైల్వే గేట్ అయినా సరే, పక్కనే ఉన్న రామయ్యగూడ గేటుతో పాటు ద్యాచారం వెళ్లే మార్గంలో గంగారాం వద్ద ఉన్న రైల్వే గేట్లతో ప్రజలు రోజు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే జంక్షన్ కావడంతో ఎప్పుడు పడితే అప్పుడు ట్రైన్లు రావడంతో గేట్లు పడడం, గంటల కొద్దీ సమయం గేట్లు కాద వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దారుల గుండా ప్రత్యామ్నాయ మార్గాలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అయితే మరీ దారుణమైన పరిస్థితులు అనుభవిస్తున్నామని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జిల కోసం చర్యలు తీసుకోవాల్సి ఉన్న దశాబ్దాలుగా ఈ సమస్య మాత్రం ముందుకు పోవడం లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అయినా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి హామీలు ఇచ్చి వాటి ఏర్పాటుకు కృషి చేయాలి అని పట్టణ ప్రజలు కోరుతున్నారు.